అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తెరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు, లేదు, లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది. మధ్య గోపాలకృష్ణ రెడ్డి గారి రక్తం తమ్ముడు సుధీర్ రెడ్డిలో కూడా ప్రవహిస్తుంది, మనందరిలో ప్రవహిస్తుంది. తెలుగుదేశం పచ్చ రక్తం, పసుపు పచ్చ రక్తం. అవసరమైతే ఎర్ర రక్తం కళ్ళ చూస్తాం. ఎవరికి భయపడేది లేదు. కార్యాచరణం నసుకం నా నిద్ర రమ్మన్నా కూడా మనకి నిద్ర రాకూడదు. ఇంకా మొదలైంది, దగ్గరలో ఉంది ఎన్నికలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకి ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరచుకుని నీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికి అందించడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాయుధం ఓటు. ఆ ఓటుని మరి వెలగట్టి లేకపోతే కుదవబట్టి నీ స్వార్థాలకు లేకపోతే నీ యొక్క స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారో అది మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది. మీ స్వాతంత్రాన్ని, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసి ఉంటుంది అని మేము తెలియజేసుకుంటూ, మరి ఈ ఎన్నికల్లో రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బొద్దల సుధీర్ రెడ్డి గారిని తమ్ముడి గారిని ఏంటి తమ్ముడు, అలాగే మరి తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలమ్మ గుర్తుకే మీ ఓటేసి ఒకటి సైకిల్కి, రెండోది కమలానికి వేసి ప్రజాస్వామ్యానికి, మీ ఉనికికి, మన రాష్ట్రానికి, మీ మన భావి తరాల వాళ్లకు ఆయన గెలిపించి భారత చరిత్ర ఇతిహాస పుటలలో మీ పేర్లన్నీ మన జాతి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లు మళ్ళీ మీరు చరిత్రను తిరిగి రాయాలని, చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరిగి రాయాలన్నాం మేము. ఇక్కడి నుంచి ఎవరు మన గడ్డొచ్చినా వాడికే డేంజరు, మనం ఎవరికి ఎదురడినా వాడికే డేంజర్. తొక్కి పారేస్తా ఆవేశంతో ఊరుకొలుతున్న ఉత్సాహంతో మీరంతా కూడా అటు సైకిల్ గుర్తుకి ఇటు కమలం గుర్తుకి రెండు ఓట్లు వేసి వరప్రసాద్ గారిని ఇటు సుధీర్ రెడ్డి గారిని గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్డీఏ. సరే జాతా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీతా హమారా. జై హింద్, మేరా భారత్ మహాన్. అన్నయ్య ఒక చిన్న కోరిక, అన్నయ్య కాలాసులో చిన్న కోసం పెడతాను. ఒక్క ఇది ఎలా ఉంది ఇప్పుడు, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లాగా ఉంది. ఈయన పిలిపించి నేను అన్స్టాపబుల్ ప్రాబ్లమ్ పోయిను. నువ్వు చాలా భారీగా ఉన్నావా, చిన్న కోరిక కుదరదు, పెద్ద కోరిక.